ఋతుపవనాల ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. ఉదయం నుంచి కూడా బాణుడు బగబగల నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ వాతావరణంలో చేంజ్లు వచ్చి మబ్బులు అలుముకోవడంతో పాటు వర్షం కూడా తిరుపతిలో భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 30 నిమిషాల పాటు వర్షము ఇక్కడ తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తుందనే మనం చెప్పొచ్చు. ఇటు తిరుమల, ఇటు శ్రీకాళహస్తి, ఏర్పేడు, అదేవిధంగా పుత్తూరు కూడా పూర్తి స్థాయిలో వర్షము పడుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇన్ని రోజుల పాటు ఎప్పుడెప్పుడు ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తాయా అని చెప్పి వేసవి తాపం నుండి విసిగిపోయినటువంటి జనాలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే వాతావరణ శాఖ ఉదయాన్నే హెచ్చరించింది. ఇటు ఏదైతే తిరుపతి జిల్లా సంబంధించి శ్రీహరికోట సముద్ర ప్రాంతంలో పూర్తిగా ఈ ఋతుపవనాలు కేంద్రీకృతం ఉన్నాయి. రేపు ఎల్లుండి పూర్తిగా ఇటు కర్ణాటకనే కాకుండా ఏపీ వ్యాప్తంగా కూడా ఈ ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. యావత్తు పూర్తిగా కూడా వర్షపాతం నమోదవుతుందని తెలిపినటువంటి నేపథ్యంలోనే ఇంకాస్త ముందుగానే వర్షపాతము ఇక్కడ ప్రారంభమైందని చెప్పొచ్చు. తిరుపతిలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లోనే పూర్తిగా కూడా వర్షం ఒక్కసారిగా రావడంతో ఇటు వాహనదారులు కావచ్చు, పాదనడకన వెళ్ళేటువంటి వారు కావచ్చు, ఎవరు కూడా గొడుగులు ఏవి తెచ్చుకోకపోవడంతో తడుచుకుంటూ కూడా తమ గమ్యానికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు వేసవి తాపంతో ఇటు శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కూడా పూర్తిగా ఏదైతే ఇటు వేడి నుంచి ఉపశమనం లభించిందని మనం చెప్పొచ్చు. మరోవైపు తిరుమలలో కూడా పూర్తి స్థాయిలో వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. ఇక వర్షపాతం నమోదవడంతో రాత్రికి తిరుమలలో చలితో పాటు మంచు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఎల్ఐతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి.